హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు సిద్ధు 333. నా పేరు మనోహర్. ఫ్రెండ్స్, మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. సో మీ నుంచి ఇటువంటి సపోర్ట్ని మేము కోరుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు మొబైల్ యాప్ యూజ్ చేసి మీ యూట్యూబ్లో థంబ్నైల్ ఎలా క్రియేట్ చేయాలో నేను ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దీనికోసం ఒక యాప్ అనేది మీకు ప్లేస్టోర్లో దొరుకుతుందండి. దాని పేరు పోస్టర్ మేకర్ అని. సో దాన్ని మీకు చూపిస్తాను. సో దానికన్నా ముందర మీరు మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే, సో మీరు చూస్తున్న వీడియో కింద ఈ విధంగా రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. సో సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక బెల్ అనేది రావడం జరుగుతుంది. బెల్ మీద క్లిక్ ఇచ్చినట్టయితే నేను లేటెస్ట్గా ఏవైతే వీడియోస్ పెడుతున్నానో దానికి సంబంధించిన నోటిఫికేషన్స్, అలాగే న్యూస్ మీ డివైస్లో కానీ మీ మెయిల్ కానీ నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా బెల్ కానీ రానట్టయితే సిద్ధు 333 మీద ఒక క్లిక్ ఇవ్వండి. సో క్లిక్ ఇచ్చినట్టయితే ఈ విధంగా మీకు ఇక్కడ పేజ్ ఓపెన్ అయ్యి ఇక్కడ బెల్ అనేది రావడం జరుగుతుంది. ఆ బెల్ మీద క్లిక్ ఇచ్చినా సరిపోతుందండి. సో నేను లేటెస్ట్గా ఏవైతే వీడియోస్ పెడుతున్నానో అవన్నీ మీరు చూడాలనుకుంటే ఇక్కడ వీడియోస్ ఉన్నాయి కదా, ఈ వీడియోస్లోకి వెళ్ళి మీరు కింద స్క్రోల్ చేసుకుంటూ వెళ్తుంటే మీకు ఈ వీడియోస్ అనేది చూడొచ్చండి. అలాగే మీకు మీరు చూస్తున్న వీడియో క్వాలిటీ రానట్టయితే, మీరు చూస్తున్న వీడియో పైన చివర రైట్ సైడ్లో 3 డాట్స్ మీద క్లిక్ ఇచ్చినట్టయితే ఇక్కడ సెకండ్ వన్ క్వాలిటీ ఉంటుందని క్వాలిటీ మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ మీకు ఏ క్వాలిటీ కావాలో ఆ క్వాలిటీ సెలెక్ట్ చేసుకోవచ్చండి. అలాగే మేము ఏ వీడియో చెప్తున్నాను ఆ వీడియోకి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి. ఆ డిస్క్రిప్షన్లో లింక్ మీకు కనిపించినట్టయితే కింద యారో మార్క్ ఉంది కదా, యారో మార్క్ మీద క్లిక్ ఇచ్చినట్టయితే ఇక్కడ నేను దానికి సంబంధించిన లింక్ అనేది ఇక్కడ మీకు కనిపించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇంకేనా ఒక యాప్ అనేది మీ ప్లేస్టోర్లో దొరుకుతుందండి. దాని పేరే పోస్టర్ మేకర్. సో ఇది ఫస్ట్ లోగో కనిపిస్తుంది కదా, దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను, ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో క్రియేట్ అనేది క్రియేట్ మీద క్లిక్ ఇవ్వండి. క్రియేట్ క్లిక్ ఇచ్చినాక ఈ విధంగా మీకు బ్యాక్గ్రౌండ్స్ కనిపిస్తాయి. సో ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దీంట్లో ఏదో ఒకటి నేను ఒక పోస్టర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో దీనికి డిఫరెంట్ డిఫరెంట్ స్క్వేర్ షేప్లు, రెక్టాంగులర్ షేప్లు ఉన్నాయి. మనకు కావాల్సిన షేప్ ఏంటంటే, సైజ్ ఏంటంటే 16:9. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఒకటి సెలెక్ట్ చేసుకుని చూడండి. సో సెలెక్ట్ చేశాను అనమాట. సో సెలెక్ట్ చేసి ఇప్పుడు దీని మీద మనం ఏదైనా టెక్స్ట్ రాయాలండి. సో ఇక్కడ చూడండి, చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? టెక్స్ట్ రాయాలంటే టీ మీద క్లిక్ ఇచ్చినట్టయితే ఇక్కడ టెక్స్ట్ వస్తుంది. దీని మీద డబుల్ ట్యాప్ ఇచ్చినట్టయితే మీకు టెక్స్ట్ అనేది రాయడం రాయొచ్చు అనమాట. ఓకేనా? ఈ విధంగా రాసి సిద్ధు 333 అని రాశాను. అలాగే అప్లై అని క్లిక్ ఇచ్చాను. అప్లై చేసినాక ఇక్కడ సైజ్ పెంచుకోవాలంటే ఇక్కడ సైజ్ పెంచుకోవచ్చు. అలాగే రొటేట్ చేసుకోవాలంటే ఇక్కడ రొటేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? రొటేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీకు కింద పోస్టర్ అన్నది కదా, ఇవేంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫాంట్ అంటే స్టైల్స్ అనమాట. ఫాంట్ స్టైల్స్ అన్నీ మీకు ఇష్టమైన ఫాంట్లో మీరు రాసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది ఓకే, ఇక్కడ నేను అప్లై అని క్లిక్ ఇచ్చాను అంటే అప్లై అయిపోతున్నాను. నెక్స్ట్ ఈ ప్లస్ బటన్ ఉంది, ప్లస్ బటన్ మీద క్లిక్ ఇచ్చినట్టయితే మీరు బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ మీకు సేవ్ చేసుకున్నారంటే ఏమైనా ఇదొక ఇమేజ్ని ప్లస్ బటన్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ ఇచ్చి మీ ఫొటోస్ గ్యాలరీలో కానీ మీరు బ్యాక్గ్రౌండ్ మార్చుకోవచ్చు. అలాగే ఇక్కడ మీ థర్డ్ వన్ ఉంది కదా ఫ్రేమ్స్, ఇది ఫ్రేమ్స్కి సంబంధించి ఇక్కడ మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రేమ్స్ ఉంటాయి. ఇక్కడ మీరు డిఫరెంట్ ఫ్రేమ్స్లో మీరు మార్చుకోవచ్చు అనమాట. ఓకేనా? కనిపిస్తున్నాయి కదా ఈ ఫ్రేమ్స్ మీకు. ఓకే, ఈ విధంగా చాలా చాలా ఫ్రేమ్స్ ఉంటాయండి. ఏమన్నీ ఇవన్నీ మీరు మార్చుకోవచ్చు. ఓకే, అప్లై చేశాను. ఓకే, నెక్స్ట్ వచ్చి లాస్ట్ వన్ వచ్చి మీరు ఏ స్టైల్లో కావాలి అనుకో కోరుకుంటున్నారు మీరు అని చూడండి. ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో మీరు చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇంకా మీరు ఇంకా దీంట్లోకి వెళ్ళిన ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ మీరు మార్చుకోవచ్చు. ఓకే, దీన్ని అప్లై చేసి సేవ్ చేసేయచ్చు అనమాట. సేవ్ టు మై డ్రాఫ్ట్. ఓకే, బ్యాక్ వెళ్ళినట్టయితే మీరు ఇంకా బ్యాక్ వెళ్తాను మీకు ఇక్కడ చూడండి. కంటిన్యూ అంటే మీరు ఇందాక ఏదైనా సగం చేసి వదిలేసినట్టయితే ఇక్కడ మీరు కంటిన్యూ చేయొచ్చు అనమాట. లేదా డిలీట్ చేయాలంటే ఇక్కడ మీరు డిలీట్ చేసేయచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది, డిలీట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మీకు ఇంకా గ్యాలరీ ఉంది, గ్యాలరీలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీరు గ్యాలరీలో మీరు ఏమైనా చేసుకోవచ్చు. అలాగే మోర్ యాప్స్ ఉంది, ఇక్కడ మీరు మోర్ యాప్స్లో కావాలంటే ఇంకా దానికి సంబంధించి ఇంకా యాప్స్ ఇక్కడ మీకు దొరుకుతాయి. అంటే ఇక్కడ మీరు చూడండి, కవర్ ఫోటో మేకర్ అండ్ డిజైనర్, అలాగే బిజినెస్ కార్డ్ మేకర్ అని ఉంది. నేను ఆల్రెడీ బిజినెస్ కార్డ్ మేకర్ మీద ఒక వీడియో చేయడం జరిగింది. కావాలంటే ఆ వీడియో చూసి మీరు బిజినెస్ కార్డ్స్ ఓన్గా క్రియేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా తెలియాలనుకుంటే షేర్ చేయండి. ఈ ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోబోతున్నట్టు